విష్ణుదాస్ శ్రీకాంత్ గారు. ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. టిఎస్ రెడ్ అప్రూవ్డ్. కాల్ 8099972972. మీరు ఇక్కడికి వచ్చారు కదా, అందరూ ఒకసారి నవ్వండి, ఒకసారి అనొద్దు, మామూలుగా పళ్ళు కనిపించేలాగా కనిపించాలి. అందరూ కూడా నవ్వండి. ఇక్కడికి వచ్చి కూడా మొహం ఇలా ముడుచు కూర్చోవద్దు. ఇటువంటి సభలకు వచ్చినప్పుడు ఆనందంగా ఉండాలి. ఓకే, అందరినీ ప్రేమతో పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు. ఏం బాగున్నావా యామజాల? ఏ ప్రసాద్ బాగున్నావా? శర్మ గారు, ముత్తు గారు బాగున్నారా అని నవ్వుతూ అనాలి. అందరినీ ప్రేమతో పలకరించు. ఎందుకో తెలుసా? మరలా ఈ దారిని వస్తావో రావో. ఎవరికి తెలుసు మరలా ఈ దారిని వస్తామో రావో? అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. బంధాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో. 3 నాళ్ల జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు, 3 నాళ్ల జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు. మన వెనకాల చాలామంది తిడుతూ ఉంటారు, మీ వేదం పని మీరు చేసుకుంటున్నా, మీ అర్చకత్వం మీరు చేసుకుంటున్నా ఏదో వెనకాల అంటూ ఉంటారు. కానీ పురోహితుడు ఎలా ఉండాలంటే, 3 నాళ్ల జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు, ద్వేషించే పురోహితులారా, యువ పురోహితులారా వినండి, ద్వేషించే వారినైనా దీవించు. ఎందుకో తెలుసా? మరలా ఈ దారిని వస్తావో రావో. అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. తలచుకునే తీరికేది చిన్ననాటి ముచ్చట్లు. ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి, చిన్ననాటి ముచ్చట్లు తలుచుకుంటూ ఉండండి, దేవుడు ముచ్చట్లు తలుచుకుంటూ ఉండండి. అంతేగాని రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఆలోచించకండి. తలచుకునే తీరికేది, ఎవరు బాపక, తలచుకునే తీరికేది చిన్ననాటి ముచ్చట్లు. ఎంత సదాశివ శర్మ గారైనా, ఎంత మా గుళ్ళపిళ్ళవారైనా, మా విష్ణు గారైనా, నేనైనా, ఎవరైనా కూడా తలచుకునే తీరికేది చిన్ననాటి ముచ్చట్లు. కానీ మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎప్పుడో ఒకసారి ఈ పని చేయాలి. ఏమిటి అంటే, చెట్టునుది జామ పండు దొంగిలించు, మరలా ఈ దారిని వస్తావో రావో. చెట్టునుది జామ పండు దొంగిలించు, మరలా ఈ దారిని వస్తావో రావో. ఈ చరణం జాగ్రత్తగా వినండి. ఉపదేశాలెందుకులే ఆకలితో ఉన్న కడుపుకు, ఉపదేశాలెందుకులే ఆకలితో ఉన్న కడుపుకు, ఉపదేశాలెందుకులే
ఎంత పౌరహిత్యం చేసినా ఆకలిస్తూ ఉంటుంది లోపల. ఉపదేశాలెందుకులే ఆకలితో ఉన్న కడుపుకు, చేతనైనా చేతనైనా సాయం ఇప్పుడే అందించు, మరలా ఈ దారిని వస్తావో రావో అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. పురోహితుడు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి మనం, ఏమై ఉండాలి మనం అని చెప్పడానికి ఆఖరి చరణం చెప్తున్నా. నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. ఓ 10,000 కచేరీలు చేస్తుంటాను, ఎన్నో దేశాలు తగ్గించగా ఎన్నో దేశాలు తిరిగాను, ఓ 10,000 కచేరీలు చేస్తుంటాను, ఇన్ని భాషల్లో పాడాను, కానీ నా గొంతు నన్ను అడుగుతోంది, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. నేను నా గురించే కాదు, ఇక్కడ పురోహితుడుగా ఉన్న ప్రతి వాళ్ళకి చెప్తున్నా. మీరు చేస్తున్నారు, మీరు వేదాధ్యయనం చేస్తున్నారు, స్మార్థం నేర్చుకుంటున్నారు, అవన్నీ కూడా మళ్ళీ జీవితంలో బ్రతి కోసమో కృతి కోసమో మనం బతుకుతున్నాం, దానితోటే అలా బతికితే సరిపోదు. నేనేమంటున్నానంటే, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు, 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 శ్రీనివాసు. నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు, ఈ జన్మకు శర్మ గారు, ఈ జన్మకు కర్మ కుదలేదు, శర్మ గారు కర్మ కుదలేకండి, ఈ జన్మకు, ఈ జన్మకు గజలై జీవించు, మరలా ఈ దారిని వస్తానో రానో అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తానో రానో.